ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మన లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండాలంటే ఏం చేయాలి చిన్న చిన్న పరిహారాలు చిన్న టిప్స్ పాటిస్తే చాలండి మన ఇంట్లో మన లక్ష్ లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండాలంటే మనకు వచ్చేసి కొన్ని కావాలండి బియ్యం కావాలి అవి అందరింట్లో ఉంటాయి కానీ బియ్యం అంటే బియ్యం అన్న బియ్యం పిండి అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అందుకోసం వచ్చేసి మనం వెండి ప్లేట్లో కానీ లేకపోతే ఈ విధంగా గాసు ప్లేట్లో కానీ కొన్ని బియ్యం తీసుకోవాలి మూడు పిడికిళ్ళు తీసుకోవాలి నేను మూడు పిడికిళ్ళు తీసుకున్నాను మూడు పిడికిళ్ళు తీసుకుంటే చాలా మంచిదండి ఆ విధంగా ప్లేట్లు రైస్ మొత్తం బియ్యం మొత్తం ఈక్వల్గా వచ్చేటట్టు చేసుకోవాలి బియ్యం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి బియ్యం నుంచి వెళ్ళిపోదు బియ్యంలో ఈ విధంగా లక్ష్మీదేవిని పెట్టుకోవాలి లక్ష్మీదేవిని ఈ విధంగా పళ్ళెంలో పెట్టుకోవాలండి అంటే మా ఇంట్లో మన విగ్రహం ఎంతుందో దాన్ని బట్టి మీ ప్లేటు మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి పసుపు కుంకుమలు వేసుకోవాలి లక్ష్మీదేవికి పసుపు కుంకుమలన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఈ విధంగా పసుపు కుంకుమలు వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇష్టంగా అక్కడే ఉంటుంది కదా ఇష్టమైన వస్తువులన్నీ అక్కడే ఉన్నప్పుడు మీ మనసులో కోరికను చెప్పుకొని ఇక్కడే ఉండమ్మా అనుకుంటూ చెప్పుకుంటూ లక్ష్మీదేవిని అర్థించండి ఈ విధంగా చేస్తే మన లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుందండి అసలు ఎక్కడికి వెళ్ళదు దీనివల్ల మనకు ఎటువంటి సమస్యలు రావు ఇప్పుడు వచ్చేసి ప్రమిదలు పెట్టుకోవాలి ప్రమిదలకి పసుపు కుంకుమ పోసి పెట్టుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు నేను దానిలో ఆవునే వేసుకుంటున్నాను మీకు ఏది కన్వీనియంట్ అయితే అది వేసుకోవచ్చు నువ్వుల నూనె కానీ ఏదైనా లక్ష్మీదేవికి ఏనుగులు ఈ విధంగా ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు ఒత్తులు వేసుకోవాలి రెండు ఒత్తులు కలిపి నేను ఒకే దానిలో వేసుకున్నాను ఎప్పుడైనా సరే ఆయిల్ వేసిన తర్వాత ఒత్తులు వేసుకోవాలండి అలా వేసుకుంటేనే మంచిది ఇప్పుడు వచ్చేసి దీపారాధన వెలిగించేసుకున్నాను వెలిగించుకొని లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు పెట్టుకున్నానండి మందార పువ్వులన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అదేవిధంగా మల్లె పూలన్నా కూడా చాలా ఇష్టం మల్లెపూలు కూడా తీసుకున్నాను కస్తూరు పూలు ఉంటే అవి తీసుకొని లక్ష్మీదేవికి పూజిస్తున్నాను ఈ విధంగా పూజ చేసుకునేటప్పుడు మీ మనసులో మీ కోరికను తెలుపుకుంటూ పూజ చేసుకోవాలండి అప్పుడే మీ అభిష్టం వచ్చేసి నెరవేరుతుంది దృష్టి పూజ పైన ఉండాలండి బయట వేరే పని మీదో లేకపోతే ఎవరో పిలుస్తారనో మధ్యలో పూజ చేస్తూ వెళ్ళకూడదు ఇలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు పూజ దగ్గర నుంచి అస్సలు లేవకూడదు అలా ఉన్నప్పుడే ఫ్రీగా ఉన్నప్పుడే పూజ చేసుకోండి తర్వాత అగరబత్తి వెలిగించుకొని ఈ విధంగా లక్ష్మీదేవికి చూపిస్తూ ఉన్నాను ఈ విధంగా చేసుకోవాలండి పూజ ఈ విధంగా చేయడం వలన మనకు మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు మనశ్శాంతి ఉంటుంది మనకు ఎటువంటి సమస్యలు వచ్చినా తట్టుకోగల శక్తి ఉంటుంది ముఖ్యంగా మనశ్శాంతి అనేది ఉంటుందండి ఇంట్లో గొడవలు అనేవి ఉండవు ఒకవేళ మన చేతికి డబ్బులు లేవు ఈరోజు అనుకున్నప్పుడు ఏదో ఒక రూపంలో మన చేతికి వచ్చేసి డబ్బులు వస్తాయి ఈ విధంగా మనసులోని కోరికను కోరుకుంటూ కర్పూరం వెలిగించి అమ్మవారికి ఈ విధంగా చేస్తే అమ్మవారు మనశ్శాంతిగా సంతోషంగా ఉంటారండి అమ్మ సంతోషంగా ఉందంటే మనం కూడా సంతోషంగా ఉన్నట్టు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ తెలియనటువంటి చిన్న ఇన్ఫర్మేషన్స్ వస్తాయి